చాలాసార్లు మన దేవుని ప్రేమను చాలా ఏదో లైట్గా తీసుకుంటాం. దేవుడు మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడని ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే ఈ లోక సంబంధమైన ప్రేమల కొరకు మనం అసలు తాపత్రయపడం. ఒకవేళ ఈ లోక సంబంధమైన వ్యక్తులు మనల్ని ప్రేమిస్తారని మోసం చేసినా, లేకపోతే మనం ఆశించినట్లుగా మనల్ని ప్రేమించకపోయినా, మనం ఎక్కువ నిరుత్సాహం కూడా చెందాం. ఎందుకంటే మన యొక్క వేరు, మన యొక్క పునాది దేవుని ప్రేమ మీద ఉంటుంది కాబట్టి. హల్లెలూయా. సో వెన్ వీఆర్ ఫర్మ్ ఆన్ గాడ్స్ లవ్, వెన్ వీ బిల్డ్ అవర్ లైఫ్ ఆన్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమ అనే పునాది మీద మనం కట్టబడినప్పుడు లోక ప్రేమల కొరకు తాపత్రయం ఉండదు, లోక ప్రేమలు పొందుకోవాలనే ఆశ ఉండదు, లోక ప్రేమల వైపు చూడము. ఒకవేళ లోక సంబంధమైన వ్యక్తులు కానీ, మన కుటుంబంలో ఉన్నవారు కానీ మనల్ని డిసప్పాయింట్ చేసే సందర్భాల్లో కూడా మనం ఎక్కువగా కదిలించబడం. ఎందుకంటే మనం లోక ప్రేమల్లో వేరుపారి లేం కానీ దేవుని ప్రేమలో వేరుపారి ఉన్నాము కనుక. సో ఈ జీవితంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే ప్రేమ యందు వేరుపారాలి, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఐ థింక్ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. అదేంటంటే నీ ప్రేమ ఎంత గొప్పదో అది నేను గ్రహించినట్లుగా నాకు శక్తిని జ్ఞానమును అనుగ్రహించు ప్రభా. ఎందుకంటే దేవుని ప్రేమ చాలా లోతైనది, ఎత్తైనది, పొడవైనది, వెడల్పైనది అని అపొస్తలుడైన పౌలు రాశాడంటే నిజంగానే దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న మరి ఒక అధ్యాయం చదివితేనో, ఒక చిన్న ప్రేమ మీద ఒక చిన్న పాట పాడితేనో, ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటేనో మనకు దేవుని ప్రేమను గురించిన పరిపూర్ణమైన అవగాహన రాదు. సో ఇన్ ఆర్డర్ టు టోటలీ అండర్స్టాండ్ గాడ్స్ లవ్, వీ నీడ్ హిస్ పవర్, వీ నీడ్ హిస్ స్ట్రెంగ్త్, అండ్ వీ నీడ్ హిస్ విజ్డమ్. ఆయన ఇచ్చే జ్ఞానం కావాలి, ఆయన ఇచ్చే శక్తి కావాలి, ఆయన ఇచ్చే కృప కూడా కావాలి.